हाई फ्रेंड्स, वेलकम टू दि इंदिरा शो। इवाल्ट मन वीडियो लो नेनु चूपिंचबोये रेसिपी हॉट एंड स्वीट चिकन विंग्स रेसिपी। मरी रेसिपी कावाल्सिन पदार्थालु चूद्दामा। मुंदुगा विंग्स नी शुभ्रंगा कडिगी ई विधंगा तड़ी लेकुंडा तीसी पक्कन पेट्टुकोवाली। ई विंग्स कोसम ఒక మసాలా చేసుకోవాలి। అందుకోసం ఒక చిన్న ఉల్లిపాయ, ఇంచ్ అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లిపాయలు, అలాగే ఒక చిన్న ఆలు, ఇవన్నీ తరిగి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, 1 స్పూన్ పెప్పర్ పౌడరు, 1 టీ స్పూన్ చిల్లీ పౌడరు, 1 టీ స్పూన్ వెనిగర్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి। కారం తినేటట్టయితే మరొక స్పూను చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు। ఇప్పుడు శుభ్రపరచుకున్న వింగ్స్ ని ఇందులో వేసేసి ఈ మసాలా అంతా కూడా వింగ్స్ కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి। మసాలా అంతా కూడా వింగ్స్ కి పట్టించాక ఒక 30 మినిట్స్ దీన్ని మారినేట్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పొడి ప్లేట్ లో ఒక 1/2 కప్ మైదా, 1/2 కప్ కార్న్ ఫ్లోర్ వేసి అందులో కొద్దిగా కారం, గార్లిక్ పొడి కూడా వేసుకొని అంత మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మరొక బౌల్ లో 4 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసుకొని ఇందులో ఉప్పు కారం కూడా వేసుకున్నాను। చల్లటి నీళ్ళు పోస్తూ దీన్ని థిన్ బ్యాటర్ లా ప్రిపేర్ చేసుకోవాలి। ఈ విధంగా పల్చంగా ఉంటే చాలు, జస్ట్ కోట అయ్యే కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ థిక్గా అయితే ఉండకూడదు। ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న వింగ్స్ని ఈ బ్యాటర్లో డిప్ చేసి మళ్ళీ పొడి పిండిని డిప్ చేసి వెంటనే ఆయిల్ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా పక్కన పెట్టారంటే అవుటర్ లేయర్ క్రిస్పీగా రాదు। ఈ విధంగా కోట్ చేస్తేనే ఆయిల్ ఫ్రై చేసుకుంటే మీకు క్రిస్పీగా వస్తుంది। ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కప్ దాకా ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కోట్ చేసి పెట్టుకున్న వింగ్స్ని ఇందులో వేసి ఒక 10-12 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। 4 మినిట్స్ ఒకసారి ఇలా టర్న్ చేస్తూ ఒక 12 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన వింగ్స్ అన్ని కూడాను కుక్ చేసుకోవాలి। అన్ని కుక్ చేసుకున్నాక ఒక కిచెన్ టవల్లోకి తీసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అబ్జార్బ్ చేసేసుకుంటుంది। ఈ విధంగా తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు హాట్ అండ్ స్వీట్ సాస్ కోసం 2 టేబుల్ స్పూన్లు టమాటా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1.5 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ షుగర్. సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి। ఇందులో 4 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాస్ని వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా బబుల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి సాస్ అంతా కోట్ అయ్యేలాగా కోట్ చేసుకోవాలి। అంతే, చాలా ఈజీగా టేస్టీగా ఉండి హాట్ అండ్ స్వీట్ చికెన్ వింగ్స్ రెడీ। నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।